హలో అండి, నేను మీ సునీత చౌదరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో టాపిక్తో మే ముందుకు వచ్చేసాను. ఈరోజు మీ అందరికీ ఏం చూపిపోతున్నాను, ఒక మంచి స్కిన్ క్రీమ్ గురించి చూపిపోతున్నానండి. ఆ క్రీమ్ ఏంటో ఈరోజు డీటెయిల్స్ తెలుసుకుందాం దాని గురించి. ఈ క్రీమ్ వచ్చేసి మూమెంట్ క్రీమ్ అండి. మూమెంట్ క్రీమ్లో మూడు రకాలు ఉంటాయండి. ఈ మూడు రకాలు ఏంటంటే, ఒకటి స్కిన్ పీలింగ్ క్రీమ్ ఒకటి ఉంటుంది, ఒకటి పింపుల్స్కి ఉంటుంది, ఒకటి ఈ మామూలుగా అన్నిటికీ ఉపయోగపడేది ఈ మూమెంట్ క్రీమ్ అన్నమాట. ఈ మూమెంట్ క్రీమ్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు. దీనివల్ల ఏంటంటే, స్కిన్ ఎలర్జీ ఉన్నా, స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్నా, స్కిన్ పింపుల్స్ మార్క్స్ ఉన్నా, స్కిన్ అనేది బ్లాక్నెస్ని ఎంత నల్లగా ఉన్నవారైనా సరే ఈ క్రీమ్ యూస్ చేయటం వల్ల మెరిసిపోతారండి. అంత బాగుంటుంది ఈ క్రీము. ఏంటంటే, స్కిన్ వైట్నెస్ వస్తుంది. మనకి స్టెచ్ మార్క్స్కి వాడుకోవచ్చు, మనకి స్కిన్ పైన ఏని వల్ల కాలిన మచ్చలున్నా, గాయాల మచ్చలున్నా, దేనివల్ల అయినా సరే ఈ క్రీమ్ యూస్ చేస్తే మచ్చ అనేది ఉండదండి, నలుపుని తీసేస్తుంది ఈ క్రీమ్ అనేది. ఈ మూమెంట్ క్రీమ్ వల్ల నలుపు, ఎటువంటి నలుపు అయినా కూడా క్లియర్ చేసి పడేస్తుంది క్రీమ్. అంత బాగుంటుందండి. నాకు ఎలర్జీ వచ్చినప్పుడు స్కిన్ డాక్టర్ గారు రాశారనమాట, నాకు ఇది కొంచెం ఇచ్చింగ్ వచ్చేసి దాని వల్ల మచ్చల్లాగా పడిపోయాయన్నమాట. ఇది 2 డేస్ రాశాను నేను, 2 డేస్ నైట్ అప్లై చేయాలండి. డే అసలు వాడకూడదు. ఇది నైట్ అప్లై చేస్తే మచ్చలు ఎలా ఎవరో తీసేసినట్టు, ఇప్పుడు మన కంప్యూటర్ ముందు ఫోటోలో తీస్తారు కదండి మచ్చలు ఏదైనా ఉన్న ఫేస్ మీద, సేమ్ అలా తీసేస్తుందన్నమాట ఈ క్రీమ్. అంత బాగుంటుందన్నమాట. మీకు పిగ్మెంటేషన్ ఉన్నా, పింపుల్స్ మార్క్స్ ఉన్నా, స్టెచ్ మార్క్స్ ఉన్నా, మీ కంటి కింద నల్లగా ఫేస్ డల్గా ట్యాన్ పేరుకుపోయినా కూడా ఈ క్రీమ్ యూస్ చేసుకోవచ్చండి. అసలు చాలా చాలా బాగుంటుంది. మీరు నా మాట కాదనుకుండా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, నేను చెప్పిన ప్రాబ్లం ఏదో ఒకటి ఉన్నా కూడా ఈ క్రీమ్ తెచ్చుకోండి. ఇది మెడికల్ షాప్లో ఉంటుంది. ఇది నాకు వచ్చేసి 230 రూపీస్ తీసుకున్నారండి. ఇది నేను ఎప్పటి నుంచో, నాకు 13 ఇయర్స్ ఏమో అయిందండి, నాకు డాక్టర్ గారు రాసి ఇది అసలు అప్పటి నుంచి నేను వదిలిపెట్టను. ఏ చిన్న గాయాలైనా, కాలినా, ఒకవేళ ఏమైనా వంట చేస్తున్నా, ఏదైనా దెబ్బ తగిలినా ఆ క్రీమ్ మాత్రం, ఇది మాత్రం రాస్తాను, నాకు వెంటనే రిమూవ్ అయిపోతుంది మార్క్ అనేది. నాకు అసలు అందుకే మార్క్స్ ఎక్కడ కాదు. ఈ క్రీమ్ నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి. చాలా చాలా బాగుంటుంది ఈ మూమెంట్ క్రీమ్. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను, మీకు ఏమైనా మచ్చలు, పిగ్మెంటేషన్, నా కంటి కింద నల్లగా ఉన్న ఫేస్ అంతా డల్గా ఉన్నా కూడా ఈ క్రీమ్ వాడుకోవచ్చు. మీకు క్లియర్ అయ్యే వరకు వాడండి, తర్వాత ఆపేయండి. ఎక్కువగా కంటిన్యూ చేయకండి, స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది. ఈ క్రీమ్ ఎక్కువగా మనం యూస్ చేస్తే సెన్సిటివ్లాగా అయిపోతుంది. అందుకే మీకు క్లియర్ 2 డేస్ 3 డేస్, ఒక 1 వీక్ కంపల్సరిగా వాడుకోవచ్చండి. మీకు తేడా తెలిసిపోతుంది. ఆ మార్క్స్ అనేది పోయిన తర్వాత, నలుపు అనేది తీసేసిన తర్వాత మానేసేయండి క్రీమ్. మళ్ళీ మీకు రిటర్న్ ఏమన్నా అనిపిస్తే మళ్ళీ ఈసారి వాడుకోవచ్చు. అంటే వెంటనే కంటిన్యూగా వాడకుండా మీకు వచ్చి మచ్చలు ఉన్నప్పుడు వాడుకోండి, తర్వాత మానేసేయండి. మళ్ళీ ఏమన్నా ఏర్పడి ఏమైనా కాలిన మరకలు ఉన్నా, కంటి కింద మళ్ళీ బ్లాక్నెస్ వచ్చినా, మళ్ళీ ఫేస్ డల్గా ఉన్నా మళ్ళీ వాడుకోండి, అది పర్వాలేదు. కానీ కంటిన్యూగా ఒక 1 ఇయరు అట్లా వాడకండి, ఓకేండి? మీకు మచ్చలు పోయేంత వరకు వాడుకోండి. మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు క్రీమ్. కానీ ఇది ఎప్పుడు మన దగ్గర ఉంటే ఎటువంటి మరకలు కూడా మన ఫేస్ మీద ఉండవు. మన బాడీకి ఎక్కడ నలుపున్నా కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది అనమాట. అంత బాగుంటుంది క్రీమ్. మీకు ఎవరికైనా నల్ల మచ్చలున్నా, ఫేస్ స్టెచ్ మార్క్స్ ఉన్నా, కంటి కింద నల్లగా ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, ఎటువంటి ఆలోచించకుండా, ఎటువంటిది కూడా ఆలోచించకుండా ఈ క్రీమ్ తెచ్చి మీరు వాడుకోవచ్చు. ఇది మెడికల్ షాప్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి. ఎవరైనా తెచ్చుకొని వాడుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాడుకోవచ్చు. ఏ సబ్బు అయినా వాడుకోవచ్చు, తర్వాత ఈ క్రీమ్ వాడచ్చు. కానీ ఎండలోకి మాత్రం ఈ క్రీమ్ వాడకండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పుడు ఎట్టి పరిస్థితులు ఈ క్రీమ్ పెట్టకూడదు. దీనికి ఏంటంటే, నైటే పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోవాలి. మీరు చూడండి, 2 డేస్లో మీకు ఏదైనా నల్లగా మచ్చలున్న చిట్టికలో మాయం చేసేస్తుంది. అంత బాగుంటుంది ఈ క్రీమ్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఈ క్రీమ్ తెచ్చుకొని వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.